Please subscribe to Accessible Information YouTube channel. And press the bell icon. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్తే ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఆ టాపిక్ ఏంటంటే నేచురల్ వాయిసెస్ని మీరు యూజ్ చేసుకొని పీడిఎఫ్స్ అనేది ఎలా చదవాలి, అండ్ ఇంక్లూడింగ్ తెలుగు అనేది కూడా ఉందన్నమాట. అండ్ ఎక్సలెంట్ కాంబినేషన్. ఇది వరకు ఈ యాప్ ఎలా ఉండేది అని అంటే చాలా లాగిన్ ప్రాసెస్ చాలా చాలా కష్టంగా ఉండేది, చాలా చిరాకుగా ఉండేది. కానీ ఆఫ్టర్ ద ఫీడ్బ్యాక్ చాలా అంటే చాలా ఈజీగా ఉందన్నమాట. ఇంటర్ఫేస్ చాలా బాగుంది కూడా యాప్ అయితే. సో మీరు ఎక్సలెంట్ పీడిఎఫ్ రీడర్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ద అడ్వాన్స్ ఫీచర్స్తో కూడా ఉందన్నమాట. బిఫోర్ ద స్టార్టింగ్ ద వీడియో, ఎవరైనా కనుక ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనం యాప్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇది ప్లేస్టోర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాము, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇక్కడ చూడండి, కెమెరా వ్యూ అంటే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. ఇమేజెస్ సెలెక్షన్, డాక్యుమెంట్స్, సరౌండింగ్స్, ఆడియో సపోర్ట్. ఇక్కడ మనకి ఇందులో హైలైటెడ్ ఫీచర్ ఏంటంటే నేచురల్ వాయిసెస్, లైక్ మైక్రోసాఫ్ట్ నేచురల్ వాయిసెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంది. ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఇందులో మనం నేచురల్ వాయిసెస్ని మనకు నచ్చితే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి నేచురల్ వాయిసెస్ ఎలా ఆన్ చేసుకోవాలో నేను చెప్తాను. సెట్టింగ్స్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే, అంటే సపోర్ట్ ఓపెన్ చేస్తే మనకి సెట్టింగ్స్ పేజ్ వస్తుంది. ఈ సెట్టింగ్స్లో 1 minute, XML, plus 9 voice, sound speed, slider pitch, slide layer, preference heading. మనకి ఏ టిటిఎస్ చదువుతుంది అంటే డిఫాల్ట్గా గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ ఇంజన్ అనేది చదువుతుంది అన్నమాట. నేను ఇవన్నీ తర్వాత చెప్తాను. ముందుగా ఈ నేచురల్ ఇంజన్ మోడ్ ఆఫ్ చేసింది కదా, అసలు గూగుల్ టిటిఎస్ చదువుతుందా లేదో కూడా నేను మీకు చూపిస్తాను. Open it, file manager. Yes friends, నేను ఒక ఫైల్ అయితే తీసుకుంటున్నాను. Storage, movies, new pictures. Okay friends. Tech, telegram, big tech freedom, just a sec. Yes, నేను డాక్యుమెంట్ అయితే తీసుకుంటున్నాను. Audio books, app and more options, list more app, on doc, output, documents. Yes friends, నేను డాక్యుమెంట్ అయితే తీసుకున్నాను. Check box, select all. Okay, ఇప్పుడు మనం డాక్యుమెంట్ ని నేను షేర్ చేస్తాను. Check, send button. ఒక నిమిషం, ఇక్కడ ఇష్యూ వచ్చింది అందుకని మీరు షేర్ తీసుకుంటే మనకి ఇక్కడ ఐ క్యాన్ పీడిఎఫ్ రీడర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఐ క్యాన్ పీడిఎఫ్ రీడర్ అని వచ్చింది కదా, మీరు ఇక్కడ షేర్ చేస్తే చదువుతుంది చూడండి, అది ప్లే అవుతుంది. సో వినండి ఒకసారి. 3 minutes navigate up the chat page. మూడు సార్లు ఫెయిల్ అయినా ఐఏఎస్ అధికారి సగాయం. విన్నారు కదా, అది ఎలా ఉందంటే కొంచెం లోవర్ పిచ్లో ఉంది. మీరు పిచ్ అడ్జస్ట్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం నేచురల్ వాయిసెస్ ఆన్ చేసి పీడిఎఫ్ని ఎలా చదువుకోవాలో చూద్దాం. ఎస్, నేను ఇందాక చెప్పినట్టే మీరు సపోర్ట్ పేజ్ ఓపెన్ చేయండి. సపోర్ట్ ఓపెన్ మనకి సెట్టింగ్స్లో ఏమని ఉంటుంది, నేచురల్ ఇంజన్ అనేది ఉంటుంది చూడండి. ఎందుకంటే మీరు ఇలా స్వైప్ చేసుకుంటూ వచ్చింది, అక్కడ నా పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, అందుకని నేను స్కిప్ చేసుకుంటూ వచ్చాను. నేచురల్ ఇంజన్ మోడ్ని ఆన్ చేయండి. ఇక్కడ ఆన్ చేసినట్లయితే దీని తర్వాత ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్లో అయితే మీరు నేచురల్ వాయిస్ని చదువుకోవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయాలి మీరు. ఇక్కడ లాంగ్వేజెస్ వస్తాయి. యాక్చువల్లీ తెలుగు మెయిల్ ఉంది, తెలుగు ఫీమేల్ కూడా ఉంది. మనం ఏది పెడదాం, ఫీమేల్ వాయిస్ పెడదామా మెయిల్ వాయిస్ పెడదామా అంటే English, Telugu, Bengali, Urdu, Tamil, Hindi, Arabic, Marathi, Bengal, Kannada, Tamil, Hindi, male, Telugu, female.
ఇదిగో తెలుగు ఫీమేల్ ఇక్కడ ఉంది, ఏ దీని పెడదాం. Select engine voice, 4 minutes in select combo box, cancel button, change voice button. ఇక్కడ మనం తెలుగు ఫీమేల్ వాయిస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చేంజ్ వాయిస్ మీద ట్యాప్ చేయండి. రైట్, మీరు ఇక్కడ ఏమైనా పిచ్ స్పీడ్ ఏమైనా అడ్జస్ట్ చేసుకునే ఫలం అయితే ఇవి ఇక్కడే ఉంటుంది. ఈ సపోర్ట్ పేజ్ లోనే సెటింగ్స్ లో మీరు ట్యాప్ చేసి స్పీడ్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే డాక్యుమెంట్ ని మళ్ళీ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఏ వాయిస్ తో చదువుతుందో చూద్దాం. Stop recording. ఏం లేదు ఫ్రెండ్స్, రికార్డింగ్ సరిగ్గా చెప్పదు సారీ ఈ రోజు, ఎందుకంటే నాకు విసుగు వచ్చింది ఎక్కడ అంటే 4-5-6 టైమ్స్ రికార్డింగ్ స్టాప్ అయింది. ఇలా రికార్డ్ చేసి స్టాప్ అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు షేర్ చేస్తున్నాం. షేర్ తీసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టే ఐకాన్ పీడిఎఫ్ రీడర్ మీద ట్యాప్ చేయండి. ఓకే, వెళ్ళింది కదా. ఇప్పుడు చూద్దాం అసలు ఏముందో. ఐకాన్ పీడిఎఫ్ రీడర్ మీద ట్యాప్ చేస్తే ఇంగో చదువు. 3 సార్లు ఫెయిల్ అయినా ఐఏఎస్ అధికారి సగాయం మాజీ ఐఏఎస్ ఉదయ చంద్రన్లతో ప్రేరణ పొందిన ఆమెలో ఇదిగో ఇలా అన్నమాట. ఇంటర్మీడియట్ లో ఉండగానే ఐఏఎస్ కావాలనే ఆలోచనకు కొంచెం నాయిస్ అనేది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. సామర్థ్యాన్ని నమ్మి తల్లిదండ్రులు ఆమెను ఉన్నత చదువులు చదివారు. అంతేకాకుండా తోటి స్నేహితులు కూడా చదువుల్లో ఆమెకు అర్థం కాని రీడింగ్ మోడ్ లో మనకి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఇక్కడ రీడ్ ద పేజ్, పారాగ్రాఫ్, వర్డ్ సెంటెన్స్ ఇలాగా ఉంటాయి. ఓకే, మనం ఇక్కడ వాయిస్ ని అయితే చేంజ్ చేద్దాం. ఒకసారి ఐకాన్ యాప్ అయితే ఓపెన్ చేశాను. మీరు ఇదిగో ఇక్కడ ఇప్పుడు తెలుగు మీరు మెయిల్ వాయిస్ పెట్టుకోండి. తెలుగు మెయిల్ పెట్టాను నేను. ఓకే, అయితే మనకి ఇక్కడ స్పీడ్ అండ్ పిచ్ కూడా అడ్జస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు కదా, సపోర్ట్ లో మనకి చెప్తాను సెటింగ్స్ లో సెటింగ్స్ ఉన్నాయి కదా, సెటింగ్స్ లో మీరు స్పీడ్ పిచ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ సరిపోద్ది, కొంచెం పిచ్ అనేది పెంచుకుంటే బాగుంటుంది. నేను 50 పెట్టాను. సరిపోద్ది. ఇప్పుడు మనం ఇదే పీడిఎఫ్ తీసుకున్నట్లయితే నేను ఫైల్ మేనేజర్ లో తీసుకుంటున్నాను. చూడండి ఎలా చదువుతుందో. తల్లిదండ్రుల కృషి అత్యంత శ్లాఘనీయం. వారికి మెరుగైన విద్యనందించేందుకు ఓకే అంధత్వంతో బాధపడుతున్న చదువుకునేందుకు ఆటంకం కాదని అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుంటున్నారు. నేటి యువతకు సౌకర్యాలు ఉన్నా అందుబాటులో లేని వనరుల గురించి ఆలోచిస్తూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు దైనందిన జీవితంలో. ఇంకా మీరు స్పీడ్ కొంచెం పిచ్ తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. వాయిస్ 75 అలా పెట్టుకుంటే సమస్యలు అందరికీ సాధారణమే అయినా వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్నవారికే విజయం.
ఇంత ఫ్రెండ్స్ మీరు పిచ్ కనుక తగ్గించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. కానీ బట్ ఏంటంటే వాయిస్ అనేది వాల్యూమ్ కొంచెం తక్కువగా ఉంది, అది మనకు మైనస్ పాయింట్ ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. తెలుసు కదా, థ్యాంక్ యూ సో మచ్.